తిరుపతి నగరంలో ఏటీఎం సెంటర్లో ట్యాంపరింగ్ మోసాలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి వివిధ బ్యాంకులకు సంబంధించిన 99 ఏటీఎం డెబిట్ కార్డులు, 60,000 రూపాయల నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, తిరుపతి పట్టణంలో గత అక్టోబర్ నుండి ఇప్పటి వరకు బ్యాంక్ ఏటీఎంలలో మిషన్లకు సాంకేతిక లోపం సృష్టించి ట్యాంపరింగ్ మోసాలకు పాల్పడిన హర్యానా రాష్ట్రానికి చెందిన అరీఫ్ ఖాన్, సలీం ఖాన్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. ఇదే కేసులకు సంబంధించి మరో 3 ముగ్గురు నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.